హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కేఎస్ఈడ్స్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం చాలా టేస్టీగా, బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా టీ షాప్లో దొరికే మసాలా వడలను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మసాలా వడ కోసం ఒక కప్పు బఠానీ పప్పును, అరకప్పు పచ్చిశనగ పప్పును తీసుకోవాలి. ముందుగా బౌల్లో ఒక కప్పు బఠానీ పప్పును తీసుకోవాలి. బఠానీ పప్పు పాలిష్తో నున్నగా ఉంటాయి. ఈ పప్పు మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అలాగే అరకప్పు పచ్చిశనగ పప్పును తీసుకోవాలి. పచ్చిశనగ పప్పు నునుపు లేకుండా మందంగా ఉంటాయి. చాలామంది మసాలా వడలను పచ్చిశనగ పప్పుతో చేస్తుంటారు, కానీ బఠానీ పప్పు పచ్చిశనగ పప్పు కలిపి వడలు చేస్తే మనకు షాప్లో లాగానే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ రెండింటిని శుభ్రంగా 3-4 సార్లు వాష్ చేసుకొని పప్పు మునిగే వరకు వాటర్ పోసుకొని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. పప్పు బాగా నానబెట్టుకుంటే వడ టేస్టీగా వస్తుంది. 4 గంటలు నానబెట్టిన తరువాత పప్పు బాగా సాఫ్ట్గా నానుతుంది. ఇప్పుడు మరలా ఒకసారి వాష్ చేసుకోవాలి. నానబెట్టిన పప్పును కొద్దిగా పక్కకు తీసి పెట్టుకోవాలి. నానబెట్టిన పప్పులో ఉన్న వాటర్ను పూర్తిగా వడకట్టుకుని పప్పును మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో పొట్టు తీసిన 10 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. అలాగే 5-6 ఎండుమిరపకాయలను, 2 అంగుళాలు చెక్క తీసి శుభ్రం చేసిన అల్లంను, 2 పచ్చిమిరపకాయలను వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో కొద్దిగా పలుకుగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేయకుండానే గ్రైండ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిని డైరెక్ట్గా వేసి గ్రైండ్ చేయకుండా ముందుగా కొంచెం క్రష్ చేసి వేసుకుంటే పలుకనేది లేకుండా త్వరగా మెదుగుతాయి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిని బౌల్లో వేసుకొని 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును, 1 టీ స్పూన్ జీలకర్రను, మీడియం సైజ్ తరిగిన ఉల్లిపాయను, 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకును చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకోవాలి. కరివేపాకును తుంపి వేసుకుంటే ఫ్లేవర్ బాగా పడుతుంది. అలాగే మీరు కావాలంటే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. బియ్యం పిండి అంతా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వడలు క్రిస్పీగా రావాలంటే బియ్యం పిండిని వేసుకోవాలి. కొంచెం సాఫ్ట్గా కావాలంటే బియ్యం పిండిని వేయాల్సిన అవసరం లేదు. అలాగే మనం పక్కకు తీసిన నానబెట్టిన పప్పును వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. పిండిలో మాయిశ్చర్ ఎక్కువైనా లేదా డ్రైగా అయిపోయినా మనకు వడ సరిగా రాదు. ఇప్పుడు ప్యాన్లో నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె మరీ ఎక్కువ హీట్ అవ్వకుండా మీడియం హీట్లో ఉండాలి. నూనె బాగా వేడెక్కితే వడ పైభాగం మాడిపోయి లోపల పచ్చిగా ఉంటుంది. కాబట్టి నూనె మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం రెడీ చేసుకున్న వడలను నూనెలో వేసుకోవాలి. పిండిని చిన్న సైజు బాల్ లాగా చేసుకొని అరచేతులతో కట్లెట్ లాగా ఒత్తుకోవాలి. షాప్లో దొరికే మసాలా వడ పర్ఫెక్ట్గా రావాలంటే పప్పులో కొంచెం కూడా వాటర్ వేయకుండా పప్పును కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే వడ హార్డ్గా వస్తుంది. ఇప్పుడు రెడీ చేసుకున్న వడలను నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించుకోవాలి. 2 వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. మరీ మాట్ చేయకుండా గోల్డెన్ బ్రౌన్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత చిల్లులు గరెట్తో దేవి ఒక టిష్యూ పేపర్ మీద కానీ చిల్లులు గిన్నెలోకి కానీ తీసుకోవాలి. వడలు వేగటానికి ఎక్కువ సమయం పట్టదు, త్వరగానే వేగిపోతాయి. ఎక్కువగా వేయించినా అవి మాడిపోతాయి. ఇలాగే పిండంతటిని వడలు చేసుకొని టిష్యూ పేపర్ మీదకు కానీ చిల్లుల గిన్నెలోకి కానీ తీసుకోవాలి. అంతేనండి, అద్దరిపోయే టేస్ట్తో వేడివేడిగా మసాలా వడలను సర్వ్ చేసుకోవటమే. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ రెసిపీగా చేసుకోవచ్చు. అలాగే వడలతో మంచి కర్రీ చేసుకొని చపాతీ, పుల్కా, రోటీతో కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా రైస్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం కేఎస్ఈడ్స్ ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.